గ్రంథము 52వ అధ్యాయము కీర్తనల గ్రంథం 52:8 మనం అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. మరొకసారి చదువుదాం దగ్గరగా స్పష్టంగా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. పాకిస్తాన్ కొట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, పరిశుద్ధ నమ్మకం స్తోత్రాలు ప్రభా. నువ్వెంత అయినా నమ్మదగిన దేవుడు, నమ్మకస్తున్న ప్రభా అని అనేకసార్లు అనుకున్నాను, కానీ అనేకసార్లు తప్పిపోయినటువంటి గొర్రె లాంటి వాడిని, చెదిరిపోయిన గొర్రెని ప్రభా తండ్రి తిరిగి వెతికి రక్షించి సమకూర్చే దేవుడు నీ పాదాలు పట్టుకుంటున్నాను. నాకు సహాయం చేయండి ప్రభా. నేను మాట్లాడకపోతే నేనేమీ మాట్లాడలేను. నువ్వు నాకు స్వరం ఇవ్వకపోతే, నా గొంతు మీరు ముట్టకపోతే, మీ మాటలు నాలో ఉంచకపోతే నేనేది చెప్పచాలను ప్రభా. నా సొంత మహిమను నేను వెతకకుండాట్లు తండ్రి ప్రతి మాట ద్వారా మీరే సకలమైన మహిమ, ఘనత, ప్రభావము, అధికారము, ఆధిపత్యము మీకే సమర్పించుకుంటూ ఈ చిన్న ప్రార్థనను యేసునామని అడిగి వెళ్తున్నాను తండ్రి. ఆమేన్. బహుశా ఇదే లాస్ట్ ఈ సంవత్సరానికి కోరిక అనుకుంటాను. అంతే తెచ్చింది. ఇంకోటి ఉందా? December 30 క్రిస్మస్ ఒకటి ఆడతారు, వాళ్ళు కృతజ్ఞత ఒకటి ఆడతారా? అదే నవంబర్ కదా, రైట్. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె. మానవ జీవితాన్ని బైబిల్ గ్రంథంలో 7 రకాలైన పోలికలతో దేవుడు పోల్చాడు. అందులో ఒక పోలిక చెట్లు. సాధారణంగా బైబిల్లో మొత్తం 8 రకాల చెట్లు ప్రస్తావించబడినాయో ఎవరికైనా తెలుసా? బైబిల్లో మొత్తం 8 చెట్లు ప్రస్తావించబడ్డాయి. సరే, అన్ని చెట్లలో దేవుడు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చిన చెట్టు ఏది అంటే ఒలీవ చెట్టు. దావీదు కాలంలో యెరూషలేములో ఇజ్రాయేల్లో ఎన్నో చెట్లు ఉన్నాయి, కానీ అన్ని చెట్లలో దేనితోనూ పోల్చుకోలేదు. కానీ దేనితో పోల్చుకున్నారు అంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈ భాగం నుంచి 7 ప్రాముఖ్యమైన విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఒలివ చెట్టు గురించి మనం ధ్యానం చేయాలంటే ఒక 4000 సంవత్సరాల వెనకాతలకి వెళ్ళాలి. అప్పుడు మనకు ఒలివ చెట్టు యొక్క విషయం ఏంటో అర్థమవుతుంది. ఈ భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని, దాని అర్థం ఈ ఒలివ చెట్టు ఎక్కడుంది అంటే దేవుని మందిరంలో ఉంది. అన్ని చెట్లు దేవుని మందిరంలో ఉండవు. అన్ని చెట్లు దేవుని మందిరంలో ఉండవు. కొన్ని చెట్లే దేవుని మందిరంలో ఉంటాయి. అందులో ఒక అద్భుతమైన చెట్టు ఏదంటే ఒలివ చెట్టు. కీర్తన గ్రంథం 128:3 చదువుదాం. కీర్తన గ్రంథం 128:3. నేను చాలా నెమ్మదిగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ డిసెంబర్లో నేను గట్టిగా అరిచి స్వరం పోగొట్టుకోవడం ఇష్టం లేదు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఈ 52:8 నేనైతే అంటే వ్యక్తిగతముగా చెప్పుకుంటున్నాడు. రెండోది తన పిల్లల్ని దేంతో పోలుస్తున్నాడు? ఒలివ మొక్కల వలె. ఎంత అద్భుతం అంటే ఈ ఒలివ చెట్టు వ్యక్తిగత జీవితానికి, రెండోది కుటుంబ జీవితానికి కూడా సూచనగా ఉంది. రైట్. ఇప్పుడు
ఈ ఒలివ చెట్టు దేవుని మందిరంలో ఉంది కదా, ఒక ప్రశ్న ఈరోజు వేయనివ్వండి. నీవు ఒలివ చెట్టు అయితే దేవుని మందిరంలో నువ్వు నాటబడాలి ఉండాలి అంటే ఒలివ చెట్టుకు ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైన గుణాలు నీలో ఉండాలి. ఒకవేళ కానీ ఈ చెట్టుకున్నటువంటి 7 ప్రాముఖ్యమైన గుణాలు లేక లక్షణాలు స్వభావాలు మనలో లేకపోతే మనము దేవుని మందిరంలో ఒలివ చెట్టులమే. మనమందరము కూడా ఏ చెట్టు? పచ్చని ఒలివ చెట్టు మాత్రం కాదు. మూడు సందర్భాలు, క్షమించండి, ఒలివ చెట్లు కాదు కేవలము చెట్లులమే, మూడు ఉన్నాయి, పచ్చని ఒలివ చెట్లు. చెట్లు అనే ఉన్నాయి, ఆ చెట్టులో ఒకటి ఒలివ చెట్టు. అంటే దేవుని మందిరములో నీవు పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలంటే ఈ 7 ప్రాముఖ్యమైన గుణాలు ఉండకపోతే దేవుని మందిరంలో నువ్వు పచ్చని ఒలివ చెట్టు వలె ఉండవు. ఏంటి ఒలివ చెట్టు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయాలు? రండి, మొట్టమొదటిగా ఆది కాండము ఎనిమిదో అధ్యాయం 11వ వచనం. సాయంకాలము అది అతనికి వచ్చినప్పుడు రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినవని నోవాహును తెలుసుకున్నాను. చూడండి ఒక మాట, త్రుంచబడిన, చూడండి మళ్ళీ చదువుతారా పాట, త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు. ఇప్పుడట సాయంకాలమున, అది అంటే నల్ల పావురు. ఒక మాట చూద్దాం కొంచెం, 8 వచనము, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవి చూచటకు అతడు తన యొక్క నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను, నీళ్లు భూమి ఎంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము. చూడండి, ఒక నల్ల పావురం విడిచిపెట్టాడు నోవాహు భూమి మీద సంచరించి నీళ్ళ యొక్క స్థాయి ఏ మోతాదులో ఉందో దానికి సమాచారం ఇవ్వమని నోవాహు కోరినప్పుడు ఆ పావురం వెళ్ళి కనీసం అరకాలు కూడా మోపడానికి స్థలము లేనటువంటి నీళ్లతో నింపబడినటువంటి భూమి మీద నల్ల పావురం ఎగురుతూ త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకును తెంచుకొని వచ్చింది. అంటే 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షము కురిపించబడిన తర్వాత, చూడండి ఒక అద్భుతమైన మాట, 20వ వచనం, 7వ అధ్యాయము 20వ వచనం, 7వ అధ్యాయం ఆది కాండము 20వ వచనం, 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిన కనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాపు పురుగులేమి, భూమి మీద సంచరించి సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయేరి. అంటే సమస్తము కూడా ఏమైపోయిందంటే, ఏమైపోయింది, మటు మాయమైపోయింది, మొత్తము కూడా సర్వనాశనము అయిపోయింది. ఇప్పుడు నేను అంటాను, అన్నీ చనిపోయిన తర్వాత, అన్ని భూమి మీద నాశనం అయిపోయిన తర్వాత ఈ నలపౌరం వెళ్ళి పట్టుకోమని లట్టుకోమని ఒకే ఒకటి పట్టుకొని వచ్చింది. అది ఏంటది? ఒలివ చెట్టు యొక్క ఆకులు తుంచిందట. ఏది? నల్లపౌరం. ఇప్పుడు మీరు గమనించండి, అన్ని చనిపోయిన తర్వాత ఆ 40 దినాల తర్వాత 7 దినాలు, 40 దినాల తర్వాత ఆఫ్టర్ 7 డేస్ తర్వాత ఆ నల్ల పౌరాన్ని కిటికీ నుంచి వదిలితే అరకాలు మోపలేని పక్షాన మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 7 రోజుల తర్వాత వదిలితే మొత్తం 14 రోజులు తర్వాత అప్పుడు ఆకును తీసుకొచ్చి ఇచ్చింది. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒలివ చెట్టు గురించి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉన్నానంటే నేను అంటాను, ఈ చెట్టు ప్రతికూలమైన పరిస్థితులలో, సర్వము నాశనమైపోయిన పరిస్థితుల్లో, అంత మరణమైన పరిస్థితుల్లో నేను అంటాను ఈ ఒక్క చెట్టు మాత్రమే జీవము కలిగి ఉంది. ఈరోజు ఈ ఒలివ చెట్టు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్న విధం ఏంటంటే,
నీవు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టులా ఉన్నావు లేదు అని అంటానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? నీలో జీవము ఉందా లేదా? ఏ జీవం తెలిసింది? రండి యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు ఆయనలో జీవం ఉంది. ఎవరిలో ఆ జీవం ఉంది అంటే ప్రభువులో జీవం ఉంది. ఇప్పుడు ఆయనలో జీవం ఉందంటే మనలో ఏమున్నట్టు? అది మనుషులకు వెలుగై ఉండేను. మీరు బాగా గమనించండి మాట, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము వెలుగై ఉండే. తర్వాత ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ ఆ మాటలు గమనించినప్పుడు ఎంత లీనే, ఆ ధ్యానించినప్పుడు ఎన్ని విషయాలు దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఒక మాట చూడండి, ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది, ఆ వెలుగు ఎక్కడ? చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహించట్లేదు. చీకటి గ్రహించకపోవడం ఏంటి? అండ్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి, ఇప్పుడు చెప్పండి అక్కడ అది పెట్టి చూడండి, ఎక్కడ? యోహాను సువార్త మొదటి అధ్యాయం దగ్గర మనం పెట్టి చూద్దాం. ఏంటి? ప్రకాశించిన చీకటి దానిని, చీకటి దాన్ని గ్రహించట్లేదంటే పూర్వమందు మనమే చీకటిలో ఉంటేనని రాయలా, చీకటై ఉంటేనే అని అర్థం. చీకటై ఉంటివి, చీకటి నేను చెప్పాను కదా గత దినాల్లో 7 లక్షణాలు ప్రతిబింబిస్తారు. అందులో మొదటి లక్షణం ఏంటి? చీకటి పాపానికి సదృశ్యం అయితే ఇంకొకటి ఏంటో తెలుసా? రహస్య జీవితానికి సదృశ్యం. ఇంకో లక్షణం ఏంటో తెలుసా? మరణానికి సదృశ్యం. జీవం లేదు అంటే అర్థమేంటి? మరణించు. ఎందుకు మరణం వచ్చింది? పాపం వల్ల వచ్చే జీతము. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మనమందరము బ్రతికి జీవించుచున్నాం, మనమందరం కూడా, కానీ జీవించున్న పేరు మాత్రమే ఉన్నది, కానీ మనమందరము మృతులమే. ఏ మృతులు అంటే భౌతికంగా మనం అందరూ బాగానే ఉన్నాం, కానీ ఆత్మీయంగా చనిపోయాం. ఆత్మీయంగా చనిపోవడం వేరు, ఆత్మలో చనిపోవడం వేరు. బాగా గమనించండి, నేను మళ్ళీ థియాలజికల్ స్టడీస్ చెప్పడం కాదు, కానీ ఆత్మలో చనిపోవడం వేరు, ఆత్మీయంగా చనిపోవడం వేరు. ఓకేనా? భౌతికంగా చనిపోవడం అంటే ఏంటి? అందరికి వచ్చి శారీరకమైన మరణం. రెండోది ఏంటంటే ప్రభు నమ్మిన తర్వాత కూడా ప్రభు ప్రకారం వాక్ ప్రకారం జీవించకపోతే ఆత్మీయంగా చచ్చిపోయామని అర్థం. కానీ ఆత్మలో చనిపోవడం అంటే అర్థం ఏంటంటే ఆత్మ నరకానికి అనగా రెండవ మరణానికి వెళ్ళిపోతుంది అని అర్థం. అంటే నీవి నేను మనందరం కూడా ఆయన జీవము మనుషులకు వెలుగై ఉంది, చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదంటే చీకటి అంటే మనమే, చీకటిలో మనమే ఉన్నాం, కానీ ఆ వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు అది గ్రహించటం లేదు అంట. అంటే అర్థం ఏంటి? నీవు నేను గ్రహించటం లేదు అంటే యేసు క్రీస్తు ప్రభు వారే ఆ జీవం అని చెప్పబడుతూ వచ్చింది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంటుంది అంటది. అంటే అర్థం ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే గ్రహించటం లేదో, ఎందుకు గ్రహించట్లేదో చెప్పనా? యోహాను సువార్త, యోహాను సువార్త 3:19 యోహాను సువార్త ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కారించే ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలు కనబడుకున్నట్లు వెలుగు నద్దుకు రాడు. వెలుగు నద్దుకు రాడు. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన జీవమై ఉన్నాడు. యోహాను సువార్త 14:6 చెప్పాడు, యేసే నేనే మార్గం సత్యం జీవం. ఎందుకు మొదట నేనే మార్గం అన్నాడు, తర్వాత సత్యం అన్నాడు, తర్వాత 3 పాయింట్లు జీవం అన్నాడంటే ఈ జీవమును అర్థం చేసుకోవాలంటే ఆయన మార్గంలో సత్యంలోకి రావాలి. సత్యమునకు అర్థం కావాలంటే ఆయన మార్గంలోకి రావాలి. నీకు మార్గం తెలియకుండా సత్యాన్ని నువ్వు గ్రహించకుండా జీవములోనికి రాలేవు. ఈ జీవము అనగా దేవుని యొక్క వెలుగు
ఎందుకంటే ఆ వెలుగు మనుషుల దగ్గరికి వచ్చి ప్రకాశిస్తున్నా అది గ్రహించట్లేదంటే కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు చీకటిలో ఉన్నారు. కారణం ఏంటంటే తమ క్రియలు చెడ్డవైనందున ప్రతి మనుషులు చీకటినే ప్రేమించారు, అనగా పాపాలనే ప్రేమిస్తున్నారు, అనగా శాపాన్ని ప్రేమిస్తున్నారు, అనగా తీర్పునే ప్రేమిస్తున్నారు, అనగా ఉగ్రతనే ప్రేమిస్తున్నారు, అనగా మరణాన్ని ప్రేమిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆత్మలో చచ్చిపోయావు. ఎందుకు ఆత్మలు చచ్చిపోయావు? ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం ఎపిసిల్ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకున్నదని సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే, వారైతే అంటే ఎవరు? అన్య జనులు. అన్య జనులు అంటే ఎవరు? పాపం కింద, శాపం కింద, తీర్పు కింద, ఉగ్రత కింద, మరణం క్రింద ఉన్నటువంటి వారు అనగా మనమే. మనమే అనగా లోకములో యేసు క్రీస్తు నందు లేని వారు, అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న జ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములను వేరు చేయబడి తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్న అన్యజనులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 5 ఇంతల తీర్పు క్రింద ఉన్నటువంటి వారు కూడా ఏమవుతున్నారంటే తమకున్నటువంటి అజ్ఞానము చేత, తమకున్నటువంటి హృదయ కాఠిన్యము చేత, తమకున్నటువంటి అంధకార మనస్సు గల దానిని బట్టి వారు ఏమైనారో తెలుసా? దేవుల్లో జీవం ఉంది, దేవుల్లో వెలుగు ఉంది, ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది, ఆ చీకటి ప్రకాశించి నేను వెలిగింప చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు జీవమై ఈ లోకానికి 2022 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ కూడా మనుషులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే నీ హృదయం కఠినమైపోయింది, నీకు అజ్ఞానం వచ్చింది, నీవు అంధకారమైన మనసు కలవారు. అంటే నీ హృదయం కఠినపరచబడితే, నీ హృదయము, నీ మనస్సు అంధకార చీకటిలో ఉంటే నీకు అజ్ఞానం చేత. ఏంటి అజ్ఞానం? దేవుడు ఆయన వెలుగుమైడని నీ మీదకు వచ్చి, అంటే దాని అర్థం దేవుని యొక్క సువార్త నీ దగ్గరికి వచ్చింది. ఏ సువార్త? రండి కొలసిలు రాస్తాం, మొదటి కొలింథీయులు రాసిన పత్రిక త్వర త్వరగా చదవండి, నాకు సమయం అయిపోతుంది. రండి 4వ అధ్యాయం 4వ వచనం ఎందు అంధకారమైన మనసు అయిపోయింది, చీకటి మనసు అయిపోయింది, దేవుడు స్వరూపమైన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి. 2 కొరింథీయులు 4:4 దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము, క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి అన్యజనులైనటువంటి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. గుడ్డితనము కలుగు చేసెను. ఏది? ఈ యొక్క సంబంధమైన దేవత అనగా ఎవరు? అపవాది. ఏమిటి? ఎందుకు మనోనేత్రములు గుడ్డితనము కలుగు చేసింది అంటే సువార్త ప్రకాశం, అనగా దేవుని యొక్క సువార్త ఎలా వచ్చింది? లోకములో ప్రకాశించుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రూపంగా వచ్చాడంటే సువార్త రూపంలో దగ్గరికి వచ్చాడు. సహోదరుడా, సహోదరి, వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే, నీ సువార్త దేవుని యొక్క మాటలు ఇగో మైకు ద్వారా నీకు వినబడుతున్నాయి కదా. ఈ మాటలను విన్నప్పుడు ఇదే సువార్త, ఇది క్రీస్తు యొక్క మహిమా సువార్త, ఇది రక్షణ సువార్త, ఇది సమాధాన సువార్త, ఇది కృపా సువార్త. ఈ సువార్తను విన్నప్పటికీ కూడా ఇంకా నీ హృదయం కఠినపరుచుకుంటే, నీ మనస్సు ఇంకా అంధకారం అయిపోతే, ఇంకా నువ్వు అజ్ఞానము చేత క్రీస్తు యేసులో ఉన్న జీవం నుంచి నువ్వు వేరుపరచబడినట్టు లెక్క, నువ్వు ఎవరైతే ఈ సువార్త విని ఇంకా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగు ప్రకాశించొద్దు, నాకు ఆ వెలుగు వద్దు, నేను ఇంకా చీకటిలో అని సంచరిస్తున్నానంటే దేవుడు నీకు వినిపిస్తున్న ఒకే ఒక మాట సహోదరుడా విను, వారు తమ క్రియలను విడిచిపెట్టక చీకటిని ప్రేమించారు. అనగా ఇంకా నువ్వు పాపమని ప్రేమిస్తున్నావు, పాపం అని వచ్చి జీవితము మరణం సహోదరుడా సహోదరి, ఇంకా జీవములను కొట్టిమిట్టాడుతూ చీకటిలో కొట్టిమిట్టాడుతున్నావేమో. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవముని దగ్గరికి వచ్చింది. ఒకవేళ నువ్వు జీవములు లేవంటే అర్థం ఏంటంటే నీవు ఆత్మలో చనిపోయినటువంటి వాడు. నువ్వు ఆత్మలో చనిపోతే మేము ప్రకటిస్తున్నటువంటి ఒకే ఒక సువార్త ఏంటో తెలుసా? మరణిస్తే భౌతికమైన మరణం కాదు, ఇది 2వ మరణం, అది 2వ అగ్నిగుండం. అగ్ని గంధగుమలతో మండు అగ్నిగుండములో నువ్వు పాలు పొందకూడదని యేసుక్రీస్తు ప్రభు వారు 2022 సంవత్సరాల క్రితం ఈ లోకానికి, ఇగో క్రిస్మస్ మాసం వస్తుంది, మేము ప్రకటిస్తున్నటువంటి ఒకే ఒక సువార్త
కన్యక గర్భవతి కుమారుడు కరుణు ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండను. ఆశీర్కడమా ఆలోచనకర్త బలవంతుడు దేవుడు నిచ్చుడవు తండ్రి సమాధానకర్త నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఇంకా నీ హృదయంలో పాపం ఉంచుకొని ఇంకా నీ మనసులో అంధకారం అయిపోయి ఇంకా నీకు అజ్ఞానము చేత అనగా ఏదైతే జ్ఞానం అనుకుంటున్నావో అది దేవుని దృష్టిలో వెర్రితనం, అది అయ్యో అజ్ఞానం. దాని ద్వారా నువ్వు పరలోకం చేరుకోలేవు, ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు నా ద్వారా తప్ప. ఎవరు పరలోకంలోకి చేరలేరు, ఎవరు దేవుని యొక్కకు రాలేరు. ఆ నిత్య నరకం నుంచి తప్పించబడలేరు, అగ్నిగుండం నుంచి తప్పించబడలేరు, ఆ ఉగ్రతని తప్పించబడలేరు. దేవుడు ఇస్తున్న తీర్పు ఇదే. మనుషుల యొక్క క్రియలు చెడ్డమైన వారు వెలుగుని ప్రేమించలేకపోయారు. సహోదరుడా, వెలుగుని ప్రేమించడం అంటే యేసుక్రీస్తును ప్రేమించడం. యేసుక్రీస్తును ప్రేమించడం అంటే ఒక్క మాట, ఒకవేళ ఈ జీవం నీకు కావాలని ఆశపడుతున్నావా, నీ ఆత్మలను బ్రతికించబడాలనుకుంటావా, అగ్నిగుండం నుంచి తప్పించబడాలనుకుంటున్నావా, మరణం నుంచి తప్పించబడాలనుకుంటున్నావా, తీర్పు నుంచి తప్పించబడాలా, ఉగ్రత నుంచి తప్పించబడాలనుకుంటున్నావా? అయితే నేను ప్రకటిస్తున్న ఒకే ఒక మాట మొదటి యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 6:41, యోహాను సువార్త 4:41. దిగువచ్చిన ఆహారమని చెప్పినందున యూదులు ఆరో అధ్యాయము 47 క్షమించండి వినండి మాట, విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు, విశ్వసించిన వాడే నిత్య జీవము కలిగిన వాడు. ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించకపోతే నీకు నిత్య జీవము లేదని గ్రహించు సహోదరుడా సహోదరి. ఈ నిత్య జీవంలో వెళ్ళకపోతే నిత్య నరకంలోనికి నువ్వు త్రోయబడతావు, పంపించబడతావు. అక్కడ నిన్ను ఎవరు రక్షించలేరు. ఆ రోజు నువ్వు ఎంత పెడబొబ్బులు పెట్టినా, అరిచి అర్థధ్వానిలు చేసినా ఎవరు రక్షించలేరు. కాబట్టి ఈరోజు ప్రకటిస్తున్నటువంటి ఒకే ఒక సువార్త మార్గం ఏమిటి అంటే, నువ్వు ఒలీవ మొక్క వలె ఉండాలని దేవుని చేత కోరబడుతున్నా. ఒకవేళ నువ్వు చెట్టువే కానీ ఒలీవ చెట్టు కాదు. నువ్వు ఒలివ చెట్టు కావాలి అనుకుంటే, అది దేవుని మందిరం ఉండాలనుకుంటే, దేవుని దగ్గర ఉండాలనుకుంటే, దేవునిలో ఉండాలనుకుంటే ఒక మాట, నీకు జీవము లేదని గమనించు. ఆ జీవము వస్తేనే పచ్చని ఒలివ చెట్టు కూడా దేవుని మందిరంలో ఉంటావు. ఈ జీవము క్రీస్తు నుండి వేరు చేయబడ్డావు. ఈ మూడింటిని గమనించు. నీ మనసు ఇంకా అంధకారంలో ఉందని గమనించు. ఇంకా నీ హృదయం కఠినం చేసుకుంటున్నావని గమనించు. ఇంకా నువ్వు అజ్ఞానంలో ఉన్నావని గమనించు. నీ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నావు. ఎంతకాలమైతే ఈ వ్యర్థతను అనుసరించి నడుచుకుంటావో అంతవరకు నీలో ఇంకా చీకటే ఉంది, ఇంకా పాపములో ఉన్నావు, ఇంకా మరణం నీ మీద ఏర్పడి చేస్తుంది. ఆ మరణం నుంచి తప్పించబడాలంటే యేసు మంద విశ్వాసం ఉంచము, అప్పుడు నీవుని ఇంటి వారు రక్షించబడ. మొదటిది ఒలివ చెట్టు నీకున్న ఒక జ్ఞాపకం చేస్తుంది, ఆ సువార్త అయిపోయింది, ఇప్పుడు మనసు వార్త ఉంది. రండి రెండవ సువార్త, కొలసి రాసిన పత్రిక 3:3. కొలసి 3:3, పైనున్న వాటి మీద గాని పెట్టకుడి ఎలగనగా మీరు మృతి పొంది తిని మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు, ఆయన మహిమను నువ్వు కూడా ప్రత్యక్షపరచబడాలంటే గమనించండి ఏమన్నది, ఏలయనగా మీరు మృతి పొంది తిరిగి. చూడండి స్టేట్మెంట్స్ అపోస్తలు పౌలు ఎంత జ్ఞానంగా రాశాడంటే, నీవు మహిమలో క్రీస్తు యొక్క మహిమతో నువ్వు కనబడాలి అంటే మొట్టమొదటి నువ్వు చచ్చిపోవాలా. ఏం చచ్చిపోవాలా అన్నా, నీ ఎప్పుడు చచ్చిపోయావు, చచ్చిపోయినావు కదా. ఎప్పుడు చచ్చిపోయినావు, పాపము విషయమై నువ్వు చచ్చిపోయావు, పాపములో చచ్చిపోవడం. చూడండి, పాపము కొరకు చనిపోవడం, పాపములో చనిపోవడం, పాపం విషయమే చనిపోవడం. డై ఫర్ సిన్, డై ఇన్ సిన్, డై విత్ సిన్. గమనించండి, ఇవన్నీ నేను చెప్పలేను కానీ ఒక మాట ఏంటంటే, నీవు నేను ఎప్పుడు చనిపోయినామో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువు నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎప్పుడైతే సువార్త అలికించావో, ప్రభువా పాపాలు ఒప్పుకున్నావు, పాపాలు ఒప్పుకున్న తర్వాత మరలా ఆ పాపం ఒప్పుకున్న తర్వాత సేవకులు వచ్చి నీటిలో నీటి బాప్తిసం ఇచ్చారు, నువ్వు మృతి పొందావు, తిరిగి లేచిపడ్డావు, నువ్వు లేపబడ్డావు. లేపబడ్డావు అంటే అది ఎక్కడ దాచబడిందో తెలుసా, క్రీస్తునందు దాచబడిందట ఆ జీవం. ఆ జీవం మళ్ళీ ఎప్పుడు నీకు కలుగుతుందట,
యేసుక్రీస్తు మరలా రేపు రావాలి. ఆయన తీసుకొస్తాడు మళ్ళీ నీ జీవం ఆయనందు భద్రంగా ఉంది. ఎందుకో తెలుసా? ఒక్కసారి నువ్వు యేసుప్రభు నమ్మిన తర్వాత నీ జీవం వచ్చింది నీకు, కన్ఫర్మ్ చెయ్యి. ఇప్పుడు ఆ జీవము మళ్ళీ అపవాదిని దగ్గర నుంచి దొంగిలించిన ప్రయత్నం చేస్తాడు. ఇంకా దొంగిలించడానికి అడిగి ఛాన్స్ లేదు. నా దగ్గర ఉంది బిడ్డా, బిడ్డా నా దగ్గర ఉంది, నువ్వేం పిరాకం కాకో. నువ్వు చేయాల్సింది తెలుసా, భూసంబంధమైన వాటిని మర్చిపెట్టకూడదు. దేవుడు పెట్టాలా పైన ఏమన్నా ఏడు విషయాలు ఉన్నాయి, అందులో మొదలు చేయండి. పైన ఏంటుంది సింపుల్, అది ఒకటి చెప్పండి. కనీసం పరలోకం దాని గురించి ఆలోచించి బ్రతకాలి. సోదరుడు సహోదరి, నువ్వు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వెళ్ళి ఉండాలంటే నీ మనసు భూ సంబంధమైన వాటి, భూ సంబంధం అంటే అన్న పనిగలకూడదా, తినకూడదా, ఉండకూడదా, పట్టుకోకూడదు అని అది కాదు అని అర్థం. ఏదైతే భూ సంబంధమైన వాటి కంటే దేవుణ్ణి తక్కువగా చేస్తున్నాయో అది నువ్వు ఇప్పుడు కూడా మనసు పెట్టకూడదు. ప్రభు నీ కంటే ఏదీ ఎక్కువ కాదు, నీ తర్వాతే నా కానీ అది మనసు పెట్టడం. మనసు పెట్టాలి, వదిలేమని కాదు. మనసు ఎక్కడ ఉండాలా? ప్రభు మీద ఉండాలా, ప్రభు కొరకే ఉండాలా. ఈరోజు నేను మాట చెప్పిన ఆదివారం దేవుని మందిరానికి చాలా మంది రావాలి కదా, మనలోని అటు వచ్చే వారికి ఉంటారు చాలా మంది రాని వారు. ఏమంటారు, మనసు ఎక్కడుంది? ఉదాహరణ నేను ఎలా చెప్పనా, మ్యారేజ్ డే అయింది అనుకోండి ఉదాహరణకి, లేకపోతే పుట్టినరోజు అయింది అనుకోండి, లేకపోతే ఏదో ఫంక్షన్ అయింది అనుకోండి. ఫంక్షన్ అయినప్పుడు ఏం చేస్తామంటే అదే ఆదివారం రోజే, అది ప్రభు దినాన. ఇప్పుడు నేను అంటాను నువ్వు పెళ్లి జరుపు, నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఆ క్షమించండి పెళ్లి రోజు జరుపుకోవాలి. పెళ్లి రోజు జరపాలంటే ముందు రోజు నువ్వు బతకాలా లేదా? నైట్ చచ్చిపోయినావు అనుకో, నువ్వు పెళ్లి రోజు జరుగుతావేంటి? మీ ఆయన చూసి నువ్వు ఆడా, నువ్వు చూసి నువ్వు ఆడడానికి సార్, మీ ఆయన ఏడిస్తే, లేకపోతే మీ ఆయన పోయాడని మీ నువ్వు ఏడుస్తావు. అవునా కదా? నేను అంటాను నీ వెలుగు జీవము లేకపోతే నువ్వు బ్రతికావంటే ప్రభు పెట్టే కదా. నువ్వేమనుకోవాలంటే ఈరోజు నా వివాహ దినం, ఈరోజు నా పుట్టిన దినం, నేనేం చేయాల్సి నా దేవుని మందిరంలో నేను వెళ్ళాలి. అయిపోయిన తర్వాత నువ్వు జిందకి ఎక్కడ పోబిడ్డ, దేవుడు నీకు సాయం చేస్తాడు. అలా కాకుండా ఈ రోజు నా మ్యారేజ్ డే, నేను దేవుని మందిర, ఈరోజు రేపే వాక్యం ఆలకిస్తున్నాను దేవుని మందిరం అంటే అసలు విషయం బిడ దేవుని కృపను దుర్వినియోగపరచకండి. దేవుడు కృప ఇస్తున్నాడని ఆ కృపను తక్కువ చేయకూడదు. ప్రభా నీ కృప వల్లే కదా ప్రభా నాకు మంచి భర్తను దయచేస్తావు, నాకు మంచి జీవితాన్ని దయచేస్తావు, నీ బట్టే కదా ప్రభా నేను బ్రతుకున్నాను, ఇంత సంతోషంగా ఉన్నానంటే నీ బట్టే కదా అని నీ కొంచెమే వివేచన ఉంటే నా ప్రభుతో మొట్టమొదటి నేను గడపాలా, శ్రేష్టమైన సమయం ఆయనకి ఇవ్వాలా. కాబట్టి ఈరోజు మందిరములో నేనుండి పచ్చ ఒలివ కంటే నా ప్రభుతో ఉండాలా, అప్పుడు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. ఇప్పుడు నేను అంటాను ఇది భూ సంబంధమైన వాటిని మనసు పెట్టి కూడా పై మీద మనసు ఉన్నట్ట దేవుని మందిరానికి మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చి తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తే పై వాటి మీద నువ్వు మనసు ఉన్నట్ట, భూ సంబంధమైన ఉన్నట్ట, పై వాటి మీద మనసు నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు చూస్తున్నాడు, నా ప్రభు ఇచ్చినటువంటి ఆ అద్భుతమైన సమయాన్ని నా ప్రభుతో గడిపిన తర్వాత ఏం చేస్తాం, ఇది పై వెనబడదు. అంటే సింపుల్ గా మీకు అర్థం కావడం కోసం చెప్పాను. మొదటిది ఒలివ చెట్టు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే జీవము, రైట్? మొదటి రెండవది రండి, ఒలివ చెట్టు జ్ఞాపకం చేస్తున్న విషయం కీర్తన గ్రంథ అదే 52వ కీర్తన. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలే ఉన్నాను, పచ్చని ఒలివ చెట్టు వలే ఉన్నాను. అంటే రెండో స్వభావం ఏంటంటే ఒలివ చెట్టు ఇప్పుడు పచ్చదా అంటే దాని అర్థం ఏంటి? అదేంటన్నా చెట్లన్నీ పచ్చగా ఉంటాయి కదా అందులో గొప్పతనం ఏమన్నా అనుకుంటారేమో. అసలు పచ్చగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఏ రోజు కూడా ఎండిపోదని అర్థం. చెట్లని ఎండిపోతాయి కదా, ఎండిపోతున్నాయంటే అర్థం ఏంటి? అద్భుతమైన లేఖన భాగం ఏమయ్యా గ్రంథం 17:7 ఏమయ్యా గ్రంథం 17:7 సిస్టర్ గట్టి చదవండి సిస్టర్ యెర్మీయా 17 అధ్యాయం వచ్చిన యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరను దాని వేళ్ల తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు, ఆ దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, పాపు మానదు. ఇక్కడ ఒకటే పాయింట్ తీసుకుని నేను 7 పాయింట్లో అందులో ఒక పాయింట్ తెలుసా, దాని ఆకు ఎట్లా ఉంటుంది? ఒలివ చెట్టు వల్ల దాని ఆకు పచ్చగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అది ఎక్కడుందో తెలుసా? లోపల లేదు, బయట లేదు. ఎక్కడుంది? జలమల యోరణ నాటబడిన చెట్టు. గమనించండి, నాటబడి అంటే స్థిరత్వ జీవితానికి జ్ఞాపకం. ఒక్కసారి నాటాడా
నాటబడిందా అది ఎక్కడ ఉంది జలమల యోర జలము అన్న మాటకి అర్థం మూడు విషయాలు జ్ఞాపకం చేస్తారు జలము అంటే కన్నీరు లేక ప్రార్థన రెండు జలం అంటే పరిశుద్ధాత్మ జలం అంటే వాక్యం ఏ వ్యక్తి అయితే జలముల యొక్క ఎవరు నాటబడతారు మంచి ఉపదేశం మంచి బోధ మంచి క్రమము దగ్గర నాటబడతాడో ఎక్కడైతే స్పష్టమైన స్వచ్ఛమైన ఉపదేశము వివరించబడుతుందో ఏ వాక్యం ద్వారా హెచ్చరించ ఉపదేశం పొంది దాని చక్క ప్రకారం ప్రవర్తించి నడుచుకుంటావో అటువంటి ఉపదేశం దగ్గర నువ్వు కట్టబడాలి నాటబడాలి ఉపదేశించబడాలి ఏ వాక్యం అయితే నిన్ను సరి చేస్తుందో అక్కడ నువ్వు నాటబడాలి చాలా మొక్కలు ఉంటాయి కానీ నాటబడ్డానికి ఇష్టపడ్డు ప్రకరించుకుంటే కొన్ని కొన్ని బయటకు వచ్చేలా ప్రయత్నం చేస్తాయి కానీ కొన్ని చెట్లు ఏడు తెలుసా ఈ జలం నాకు కావాలి ఎందుకో తెలుసా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ వెట్ట కలిగినను చూడండి ఆ మాట ఎంత చక్కగా వెట్ట కలిగినను దానికి చెప్పాలి వెట్ట కలిగిన దానికి భయపడదు అంటే వెట్ట అంటే హీట్ అంటే విపరీతమైన ఎండ వచ్చినప్పుడు ఏమవుతాయి చెట్లు ఎండిపోతాయి నీరుండదు కానీ ఇది ఎక్కడుంది జలములు అప్పుడు ఎంత హీట్ వచ్చినా దానికి హీట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వేడని కాదు కాలని శ్రమలు కష్టాలు బాధలు తట్టుకోలేవు ఈ వెట్ట కలిగిన తర్వాత ఏమైపోతుంది తెలుసా అలా అంటే ఎంత చెడు నాకేం పర్లేదు ప్రార్థించే వారు ఉన్నారు మంచి వాక్యం ఉంది వాక్యం నన్ను ఆదరిస్తుంది రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుతున్నాడు ఇంకా నాకు భయమే లేదు వెట్ట కలిగి నాకు భయం లేదు అసలు ఆ మాట చెప్తా ఉంటది వర్షం లేని సంవత్సరం చింత రెండోది అసలు ఏంటి నీ ధైర్యం ఈ ఒలిచిన ధైర్యం ఏంటి ఎక్కడ ఉందంటే ఇది మందిరంలో ఉంది మందిరంలో మూడు ఉంటాయి ప్రార్థన ఉంది వాక్యం ఉంది చెప్పాలి ప్రార్థన ఉంది వాక్యం ఉంది పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్నట్టు ఎప్పుడైతే ప్రార్థన వాక్యం ఉందంటే స్టిక్ అయిపోద్దండి అది సహోదరుడు ఒక మాట ఈరోజు నీ జీవితంలో పచ్చదనం అంటే అర్థం తెలుసా మొదటిది జీవంలో ఉన్నావు రెండోది నువ్వు పచ్చగా ఉండాలంటే నీ జీవితంలో వాక్యం ఉండాలి ఎంత వాక్యం సార్ యోరని నాటబడాలి స్థిరంగా ఉండాలి అంటే తన జలములతో నాటబడడం అంటే వాక్యములు స్థిరంగా ఉండాలని అర్థం మరి వాక్యములు స్థిరంగా ఉంటున్నామా వాక్యములు స్థిరంగా ఉండడం అంటే వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం ప్రవర్తించాలి వాక్య ప్రకారం నడుచుకోవాలి వాక్య ప్రకారంగా వెళ్ళాలి అలా నడుచుకుంటే ఎంత అద్భుతం ఎంత సంతోషం ఎంత చక్కటి మాటలు చూడండి మళ్ళీ ఆ 17 తర్వాత మాత్రం చూస్తారా చింతనందదు కాపుమానదు కాదన్న దాని వేళ్ళు తన్నును వెట్టగలిగిన భయం ఉండదు ఆకు పచ్చగా ఇప్పుడు ఒక చెట్టు ఆకు పచ్చగా ఉండాలంటే మొట్టమొదట దాని వేళ్ళని పరీక్షించాలి వేళ్ళు ఎక్కడున్నాయి చూడండి వేళ్ళు భూములను ఉంటాయి చూడండి దాని మాట వేళ్ళు తన్నును వెట్ట కలిగినను వేళ్ళు ఎక్కడ తెలుసా వేళ్ళు పైపోయినట్టు పక్కకు మళ్ళీ అయితే వచ్చికూడదు ఎంత లాగిన ఇది రాదేంటి ఇది ఎంత గట్టుకుందా అనుకునేటట్టు ఉండాలి ఎవడు లాగేవాడు ఎవడు అది ఎంత లాగుతున్నా రాడేడు ఎందుకు వీడు వాక్యములు స్థిరంగా ఉన్నాడు ఏమన్నా కూడా వీడికి ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చినా వీడిని నాశనం చేయకూడదు వాడు లోపం చూపిస్తాడు సీఎంఆర్ సెంటర్ చూపిస్తాడు మిగతా అన్ని చూపిస్తాడు అన్ని చూపిస్తాడు ఏముందిలే పండగ బట్టలు వేసుకుంటే వేసుకోకూడదు ఈడేంటారు బాబు అసలు ఏంటి లోకమే తిరగడేంటి కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు రారా బయటకు వెళ్ళి ఇప్పుడే దేవుడి మందిరం కలుసుకుంటే వదిలేదు నేను దేవుడి మందిరం కలుసు ఈడేంటారు అసలు స్నేహితులు ప్రయోగిస్తాడు కొన్ని కొన్నిసార్లు ఎడుతున్నా పాత పురాతనమైనటువంటి వ్యక్తులు పంపిస్తాడు ఎవరో మరి బంధువులు అప్పుడే వస్తారు ఆదివారం మందిరికి వెళ్ళినప్పటికీ అంటే వెంటనే అమ్మ ప్లీజ్ ఏమనుకో దేవుడి మందిరికి వస్తాను మీరు ఉండండి నేను వస్తాను లేకపోతే ఏం చేయాలో అది ఉండకపోతే వెంటనే దేవుడి మందిరం తీసింది ఏంటి మేము వచ్చినప్పుడు పట్టించుకోవట్లేదండి ఇది జలముల యొద్ద నాటబడే చెట్టు వీళ్ళు అలా తెల్లిపోయినాయి ఎక్కడ తన్ని ఓరనా కాలములు ఎవరన్నా వాక్యములు అలాంటి వేరు తన్నేవారిగా ఉండాలి వర్షము లేని చోట చింత ఉండదు వర్షం లేకపోవడం అంటే అర్థం ఏంటంటే పైనుంచి ప్రతి వర్షం ఎక్కడి నుంచి వచ్చింది వర్షం ఎక్కడ పొలకనిస్తారు మేఘముల నుంచి వస్తుంది ఓకేనా మేఘం మేఘములు చేర్చి పెడితే మేఘం వస్తుంది మీరు ఎక్కువ తెలివితేటలు ఉపయోగించి చెప్తారు ఎక్కువ మేఘముల నుంచి వర్షం వస్తుంది ఆ మేఘము నుంచి వర్షం రాకపోయినా తన కాపు చింత చింత అంటే పైనుంచి వర్షం రావడం అంటే అర్థం పెడదు సార్ దేవుడి నుంచి సహాయం కొన్ని కొన్నిసార్లు ఆపుతాడు దేవుడు కొన్ని ప్రార్థన చేస్తా ప్రభువాకి అప్పుడు ఇవ్వడు అప్పుడు ఏమంటాడుగా పర్వాలేదు చింతించు అసలు
ప్రభా క్రిస్మస్ ఏమైతే వస్తుంది, పిల్లలకి బట్టలు లేవు, ఎవడు చింతించదు. ప్రభా కొనుకొనిసారి షాపింగ్కి వెళ్దాం అంటే డబ్బులు కూడా లేదు, ఎవడు అయినా చింతించదు. ఏమంటో తెలుసా, చింతించకుండా తన కాపు కాపు మాండడం అంటే కాపు మాండడం అంటే ఫలాలు. ఇప్పుడు మూడోది అదే వస్తాం, రెండోది మొదటిది జీవము కలిగి ఉంటాం, రెండోది పచ్చగా ఉంటాం. పచ్చగా ఉండాలంటే వాక్యములో ప్రార్థనలో పరిశుద్ధాత్మలో ఏమవ్వాలి, వేరుపడాలి. చాలు ఈ తలంపులు చాలా ఉన్నాయి చెప్పడానికనే. విషయం ఏంటంటే ఈ ఒలివ చెట్టు ఇంత జీవంలో ఉంది కదా, పచ్చగా ఉంది కదా, అసలు ఏమైంది తెలుసా ఈ చెట్టు? ఇవన్నీ కూడా యోన నాటబడ్డం, ఇవన్నీ చేయడం అంటే దానిపైన ఒక మాట రాయబడితే వచ్చింది, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవానికి. ఈ ఒలివ చెట్టు ఇన్ని చెట్లు ఉన్నాయి, 40 దినాలు ప్రచారమైన వర్షం అన్ని ఎవరెవరో నమ్ముకున్నాయి, కానీ ఒలివ చెట్లు ఏం చేసింది తెలుసా, యెహోవాను నమ్ముకున్నాను. ఒక వ్యక్తి యెహోవాను నమ్ముకుంటే ఏమవుతుంది తెలుసా బిడ్డ, చూడండి ఆ చెట్టుకు ఉన్న ఈ చెప్పి నేను ముగిస్తా. ఈ రెండో తలంపు నుంచి మూడో తలంపుకి వెళ్దాం. రండి ఆమోస్ గ్రంథం 5:4 వచ్చింది. ఆమోస్ 5:4 మీరు త్వరగా చదివితే, ఆమోస్ 5:4 ఆమోస్ నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించినట్లా ఒలివ చెట్టు బతికిందా లేదా చెప్పాలి. ఆ 40 సంవత్సరాలు అంత ప్రచండమైన వర్షం అన్ని నశించిపోయిన తర్వాత, అన్ని పోయిన తర్వాత కూడా అది బ్రతికింది అంటే అర్థం ఏంటో తెలుసా, నీ ఒలివ చెట్టు అయితే నువ్వు యెహోవాని ఆశ్రయిస్తావు, ఆయన నమ్ముకుంటావు కాబట్టి బ్రతికింది ఒలివ చెట్టు. మొదటి రెండోది రెండేది దానియేలు గ్రంథం 3:28 వచ్చిన మీరు త్వర త్వరగా చదవాలి బిడ్డ. దానియేలు 3:28 వచ్చిన నన్ను పాస్ట్ పోవాలి, వీరి దేవుడు పూజారుడు ఆయన తన దూతను పంపి దూతనంపి ఆశ్రయించిన దాసులను రక్షించి, తన దాసులను ఆశ్రయించిన దాసులను రక్షించి. ఒలివ చెట్టు అంటే దేవుని మందిరంలో దాసులు అయితే దేవుడిని రక్షించాడంటే అర్థం ఏంటో తెలుసా, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఒలివ చెట్టు యొక్క రెండో అనుభవం ఏంటో తెలుసా, అది అన్ని చెట్లు కూడా రక్షణ లేకుండా పోయింది, దీన్ని ఒక్కటే రక్షించబడింది. మొదటి బ్రతికించబడింది, రెండోది రక్షించబడింది, మూడోది చూస్తాం. మా కీర్తన గ్రంథం 30 చూద్దాం రండి. కీర్తన గ్రంథం 9:10 యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టినా అన్నీ విడిచిపోయాయి, కానీ ఒక్క ఒలివ చెట్టు 40 రోజుల తర్వాత విడిచిపెట్టలేదు. విడిచిపెట్టడం అంటే అవసరం లేదు అనుకోవడం, దేవుడు పట్టుకుని ఉన్నాడు ఒలివ చెట్టుని. చాలు ఈ మూడు తలంపులు, 7 తలంపులు ఉండే దానికి చెప్పడానికి సమయం లేదు. మొదటిది బ్రతికించబడింది, రెండోది రక్షించబడింది, దేవుడు విడిచిపెట్టు. బిడ నువ్వు దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వాళ్ళు ఉంటే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎలాంటి సందర్భంలో ఎటువంటి సందర్భం తెలుసా, ఒలివ చెట్టు తుంచబడిన ఒలివ ఆకులు తుంచిందంటే 40 సంవత్సరాలు ఒక్కరు కూడా బ్రతకలేదు. సమస్తమైన శరీరుడు, ప్రాకు పురుగులు, చతుష్పాద జంతువులు, ఎగిరే అన్ని ఏమైపోయాయి, నాశనం. 40 సంవత్సరాలు ప్రచండంగా వర్షం కురిస్తే మామూలుగా ఉంటుందా, అన్ని నాశనం అయినప్పుడు కూడా ఒక్క ఒలివ చెట్టు రక్షించబడేది. ప్రతికూలమైన పరిస్థితులు, కష్టాలు, కొట్టు పరిస్థితులు నీ దగ్గరికి వచ్చినా దేవుడు నేను ప్రతికిస్తాడు, నేను రక్షిస్తాడు, నేను విడిచిపెట్టాడు, నీ చేయి విడిచిపెట్టాడు, నీ చేయి విడిచిపెట్టాడు. ఇది వాగ్దానం, దేవుని వాగ్దానం. రెండు, మొదటి జీవం, రెండోది పచ్చనది, మూడోది చూస్తామా రెండేది. యెర్మియా గ్రంథం 11:16 వచ్చింది, త్వరగా యెర్మియా గ్రంథం 11:16 అది చక్కని ఫలము గల, రెండోది మూడోది ఏంటి తెలుసా, చక్కని ఫలము గల యెషయా గ్రంథం 17:6 బిడ్డ మీరు త్వరగా మీ టీ టైంలో నేను ముగించాలి. యెషయా గ్రంథం 17:6 అయినను ఒలివ చెట్టు దులపగా పై కొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగుతాయి, ఫలభరితమైన చెట్టున మూడు నాలుగు పండ్లు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా, నువ్వు చెరువు చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత గట్టి కూపు, చివరిన కొమ్మ దగ్గర రెండు మూడు మిగిలిపోతే అంతే. అలాంటి చెట్టు ఒలివ చెట్టు, బా ఎంత అద్భుతమండి ఈ చెట్టు. ఇప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ఎంత ఎంత అద్భుతమైన విషయాలు నేర్చుకోగలిగానండి. నిజంగా ఈ ఒలివ చెట్టు మూడు నెలలకు ఏం జ్ఞాపకం ఏంటంటే చక్కని ఫలాలు కలిగిన పచ్చని చెట్టు. ఏంట అంటే దాని అర్థం ఏంటో తెలుసా, అన్ని చెట్లు ఫలాలు ఇస్తాయి కానీ అది అది పాయింట్ అది
అన్ని ఫలాలు ఇస్తాయి. నీ చెట్లు అంటే మామిడి ఫలాలు ఇస్తాయి. ఓ మామిడి ఫలాలు దగ్గరకు వచ్చినప్పుడు దగ్గర బాగా ఏ చెట్టు ఒక్కోసారి ఫలాలు తీసుకుంది ఇలా పులుపుకుంటే ఏంటో బాగుంది. కాపు టైం అయిపోతుంది, అందరూ బుట్టలు కట్ట అమ్మేస్తున్నారు తినేస్తున్నారు అన్ని అయిపోయి ఇంకా పులుపు అందరూ. అన్ని చెట్లు కూడా చక్కని ఫలాలు ఇచ్చే ఇక్కడ ఒలివ చెట్టు నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది. నేను దేవుని మందిరంలో ఒలివ చెట్టు వల్లంటే నేను చక్కటి మంచి ఫలాలు ఇస్తానంట. నేను అంటాను చక్కటి ఫలాలు అంటే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎప్పుడు తెలుసా? మత్తయి సువార్త 4:1. మత్తయి సువార్త 3:10. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు ఏ ఫలాలు కావాలి దేవుడికి? నువ్వు ఫలించిన ఇంపార్టెంట్ గాడు, గాడి గుడ్డు నువ్వు ఫలించిన గాడు, అందరూ ఫలిస్తారు అవునే కదా. చెట్లు రెండు రకాలు ఫలిస్తాయి. మొదటిది వ్యవసాయకుడు తండ్రి కోరు కొనని ఫలాలు, రెండు కోరుకునే ఫలాలు. రెండు విషయాలు ఏంటా? కోరుకునే ఫలాలు, కోరుకొనని. మనము పచ్చని ఒలివి చెట్లు దేవుని మందిరంలో నీవుని ఉండబడితే నీవు నేను ఫలించాలని దేవుడు కోరుకునేటువంటి మంచి ఫలాలు దేవుడు కోరుకుని చెప్పాడు. ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి మంచి ఫలాలు కోరుతారు. మంచి ఫలం ఏంటో తెలుసా? 7 ఫలాలు ఉన్నాయి అందులో. మొత్తమైన ఫలం రండి, అద్భుతమైన ఫలం మనకు ఉందా లేదా చూద్దాం. మత్తయి సువార్త ఇప్పటికే మీకు అర్థమైపోవాలి ఏ ఫలం అనేది. రండి 3:7 లాస్ట్ మాట 8 మారు మనసుకు తగిన ఫలము. నువ్వు మంచి ఫలం ఫలించాలంటే మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. మారు మనసు తగిన ఫలం అంటే అర్థం ఏంటి? మారు మనసు తగిన ఫలం అంటే అర్థం ఏంటి? మారు మనసు బిడా, మారు మనసు పొందావా? రండి అపోస్తల కార్యం 2:4. అపోస్తల కార్యం 2:4. అక్కడ మీరు మారు మనసు పొందడం దానికి పైగా ఏం రాశాడంటే వారు ఈ మాట విని, ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, నొచ్చుకొని అంటే కింద పొడవబడి సోదరులారు మీమేమి చేతుమని. ఇక్కడ నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట మారు మనసు ఒక వ్యక్తికి రావాలి అంటే చూడండి ఇక్కడ మాట, వారు ఈ మాట విని. ఏ మాట విని? దేవుని వాక్యం విని. రెండోది హృదయంలో నొచ్చుకొని అంటే పొడవబడి. దేవుని వాక్యము సేవకుడు ప్రకటిస్తున్నప్పుడు నీ హృదయము పొడవబడుతుందా? నొచ్చుకుంటుందా? హెచ్చరించబడినప్పుడు ఆ వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? ఆ వాక్యము నీ హృదయం గుండా వెళ్తుందా? ఎందుకు? అది బలము గలదై జీవము గలదై రెండంచుల వారిగా ఖడ్గము కంటే, ఎటువంటి ఖడ్గము కంటే పదునుగా ఉండి అది కీళ్లను మూలికలను విభజించిన జీవితం హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. అంటే దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయం ఎట్లున్నా సిద్ధంగా ఉండాలి. ప్రభువా నన్ను పొడువు, నీ వాక్యము ద్వారా నన్ను పొడువు, నన్ను హెచ్చరించు నీకు ఉపదేశము. ప్రభువా ఆ వాక్యం ద్వారా నాకు బుద్ధి చెప్పు, నేను ఎక్కడ పడిపోయానో నన్ను లేవనెత్తుంది నీ వాక్యం. నీ వాక్యం సరే నేను ఎక్కడ అనేకసార్లు పడిపోయాను ప్రభువా, నేను అనేకసార్లు నీకు మాటిచ్చాను, నీ వాగ్దానం ఇచ్చాను, నెరవేర్చకుండా అనేకసార్లు అపరమకస్తునిగా మారిపోయాను. ప్రభా నన్ను సరిచేసింది ఏముంది ప్రభా ఈ లోకంలో? ఎవరు తెలుసా? ఈ వాక్యం ప్రకటించే దైవజనుడు ఉన్నాడు పేతురు. ఆత్మపూర్ణుడే దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ మాట మీద హృదయంలో నొచ్చుకొని ఒక్క మాట అడగాలను, అయితే దైవజనుడు నేనేమి చేయాలి? అప్పుడు దైవజనుడు వాక్యం ద్వారా మీరు మారు మనసు, అది మొదటి స్టేజ్. ఇబ్బంది చెప్పింది అని మారు మనసు తగిన ఫలాలు ఫలించడానికి ముందు ఏం చేయాలి? మారు మనసు నువ్వు పొందావు, ఇప్పుడు ఫలాలు ఫలించాలి. మారు మనసు తగిన ఫలం ఏంటో తెలుసా? మారు మనసు తగిన ఫలం ఏంటి? మొట్టమొదటి ఫలం ఏంటి? మారు మనసు తగిన ఫలం, మారు మనసు పొందావు దానికి తగిన ఫలం ఏంటి? దేవుడు నీకు మారు మనసు ఇచ్చాడంటే దాని అర్థమేంటి? నేను రక్షణ ఇచ్చాడు. రక్షణ అనేది నీకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన ఫలం. ఆ రక్షణ నువ్వు ఒలుకుతో భయముతో నువ్వు ఏం చేయాలా? అది అంటే అర్థమేంటో తెలుసా? కొనసాగించాలి అంటే నువ్వు పరిగెత్తాలి.
అనగా కొన్ని కొన్నిసార్లు నువ్వు పరిగెత్తినప్పుడు ఏమో తెలుసా, నువ్వు పరిగెట్టేవంటి రోడ్డు సున్నితంగా ఉండదు. కొన్ని కొన్ని గరుకు రాళ్ల మీద పరిగెట్టాలి, కొన్ని కష్టాల్లో పరిగెట్టాలి, కన్నీటిలో పరిగెట్టాలి, లోయల్లో కనిపి పరిగెట్టాలి, కొండ మీదకి ఎక్కాలి. కొన్ని కొన్నిసార్లు అసలు మార్గమే తెలియని చీకట్లో నువ్వు ప్రయాణించాలి. అలాంటప్పుడు నువ్వు ఎట్లా ఫలిస్తావు, ఎలా ఫలించాలి? నువ్వు పరిగెడుతున్నప్పుడు అనేక సార్లు నీకు అడ్డంకులు, ఆటంకములు, విరోధమైన భావాలు, మనుషులు, సర్పము లాంటి వారు, అలాంటి వాళ్ళని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తావు తెలుసా? ప్రభువా, ఏది జరిగినా నీ రక్షణను మాత్రం నేను కొనసాగిస్తాను. కొనసాగించుకుంటే ఆగిపోతే మారు మనసు తగిన ఫలం నువ్వు ఏం ఫలించినట్టు లెక్క. మారు మనసు తగిన ఫలం ఎవరైతే ఫలించరో ఆ చెట్టు ప్రక్కనే గొడ్డలి. దేవుడు ఇంకో విషయం చెప్పను బిడ్డ, మారు మనసు తగిన ఫలము ఫలించకపోతే దేవుడు నాటాడు కదా, ఆయన వ్యవసాయకుడు కదా, ఆయన ఏం చేస్తాడు తెలుసా? లోకాస్ వార్త 13 వచ్చాం, లోకాసు వార్త 13:7 గనుక ఇదిగో మూడేండ్ల నుండి నీ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచూ వచ్చినప్పుడు గానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికి వేసి దీని వలన ఈ భూమి మన జీవితంలో తీసుకుని రాకూడదు. ఎలా? ఈ అంజూరపు చెట్టు వలన, ఫలించని చెట్టు వలన, మూడు బరిపెన్న చెట్టు వలన ఈ భూమి ఎలా వ్యర్థమై. సహోదరుడా, సహోదరి, దేవుడు నేను బ్రతికించాడు, నీకు జీవం ఇచ్చాడు, ఊపిరి ఇచ్చాడు, అనేక సమస్యల నుంచి విడిపిస్తూ వచ్చినాడు, ఇంకా నేను రక్షిస్తూ వచ్చినాడు, నీ చేయి విడిచిపెట్టకుండా నీకు తోడుగా ఉన్నటువంటి ఈ దేవుడు విషయంలో నువ్వు నమ్మక ద్రోహంగా ఉండి ఒకటి కాదు, రెండు కాదు, 3 సంవత్సరాల నుంచి వెలుగుతున్నాడట, ఏవైనా మంచి ఫలాలు దొరుకుతాయని. 1వ సంవత్సరం నీ బాల్యం, 2వ సంవత్సరం నీ యవ్వనం, 3వ వృద్ధాప్యం అనుకుంటే నడి వయసు, వృద్ధాప్యం ఎలాగ చచ్చిపోతుంది దానికి దేవుడు ఆపలేదు. అర్థమైందా? ఆ 3 టైం నీకు ఇచ్చినప్పుడు కానీ అప్పుడు దేవుడు ఎంత దీర్ఘ, అందుకంటాడు ఆయన నేను సాత్వికుడును, ఎంత దీర్ఘశాంతుడైన దేవుడు. ఆ 3 సంవత్సరాల్లో, ఈ 3 దశల్లో ఇంకా నువ్వు ప్రభు కొరకు ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు సార్? నిన్ను ఈ భూమి మీద ఉంచడం కంటే మొక్కను పెరిగి ఏం చేస్తాడు? పెరిగి ఏం చేస్తాడు? బహుగా ఫలించకపోతే నేను గత బైబిల్ స్టడీ ఇంకా మరి మిగిలి ఉంది ఏంటది, దానికంటే ముందు ఆ 3 సంవత్సరాలు అదే పోగు చేస్తాడు. పోగు చేయడం అర్థం ఏంటంటే అటు వెళ్ళిపోయింది, ఇటు వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? పోగు చేస్తున్నాడు. పోగు చేసి ప్రభా ప్రభా తండ్రి నేను పోగు చేస్తే బాగానే ఉంది కానీ దయచేసి ఆ రెమ్మలు తీసుకొచ్చి మళ్ళీ నన్ను అంటుకట్టవా అని అడిగితే దేవుడు అంటుకడతాడు. దేవుడు కోస్తాడు కొన్నిసార్లు, కొన్ని కత్తిరిస్తాడు, కొన్నిసార్లు సుత్తు తొట్టంగుమైన బుర్ర మీద కొడతాడు. విరిగి సరిగ్గా ఉన్నావా, సెటరేట్ అవుతా, లేకపోతే తీసేస్తా. దేవుడు ప్రపంచంలో దేవుడు వాడుకోవాలనుకుంటే నేనంటాను, క్రైస్తవ జీవితంలో ఆదాముకు మొట్టమొదటి చెప్పాడు 1వ అధ్యాయంలో, మీరు ఫలించి 2, నోవాకు చెప్పాడు మీరు ఫలించి 3 చెప్పాడు, యాకోబు మీరు ఫలించి చెప్పాడా లేదా? అంత అనుమానంగా చూస్తున్నారేంటి? ఆదికాండం 1వ అధ్యాయం త్వరగా చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం మీరు ఫలించి అభివృద్ధి విస్తరించి చాలు బిడ్డ. 2వ ఆదిగంట 9వ అధ్యాయం మొదటి వచనం, మరియు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఆదిగంట 35:11 అంటే ఇవన్నీ ఏ జ్ఞాపకం చేస్తున్నాయి? తన బిడ్డలు ఎప్పుడు ఫలించాలా, మంచి ఫలాలు ఫలించాలి. నేను 7 ఫలాల్లో ఒక ఫలం చెప్పాను. మీరు ఎప్పుడు ఆత్మఫలాలు అనగండి, కొంతమంది యాక్టింగ్ ఫలాలు ఉన్నాయి, ప్రేమ లేకుండా ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, కొంతమంది ఉదయం సంతోషం లేదు కానీ సంతోషం ఉన్నట్టు నటిస్తారు, కొంచెం యాక్టింగ్ చేసే ఫలాలు ఉంటాయి తెలిసిన మీకు, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతి. ఈ ప్రపంచంలో వాడికంటే దీర్ఘశాంతులు లేదంటే యాక్ట్ చేస్తారు, ఉంటుందే అడిగి ఏ దీర్ఘశాంతం. బయట మాత్రం ఏం చేస్తాడు, నాకు మించిన లేదు అంటే కిక్కు అంటాడు. ఎక్కడ ఎక్కడ ఉండాల్సినప్పుడు అక్కడ అనమాట. దీర్ఘశాంతం అనేది అన్ని విషయాలు బయట లోపల ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. రైట్? 8వది ఇది పచ్చని ఒలివ చెట్టు వలె 3 గుణాలు చెప్పాను. మొదటిది జీవం కలిగిన చెట్టు, 2 ఆకు పచ్చని చెట్టు, 3వది మంచి ఫలాలు
ఫలి చక్కని ఫలాలు ఫలించే చెట్టు. మూడు నాలుగోది నేను చెప్పేసి ముగిస్తా, సమయం అయిపోతుంది కాబట్టి మరి ఏడు ముగించిన సమయం ఉండదు. హోషగ్రంథ 14 గారు మీరు కూడా వేచి చూస్తున్నట్టున్నారు, ఆత్మీయ ఆహారం కంటే శారీరకమైన భోజనం మంచిదని. హోషియా గ్రంథం 14:6, కొమ్ముల కొమ్మలు విస్తారముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగిన, అంటే ఏ చెట్టు ఇది, సౌందర్యము కలిగిన చెట్టు. అబ్బా ఎంత అద్భుతమైన మాట, సౌందర్యము కలిగిన చెట్టు, జీవము కలిగిన చెట్టు, పచ్చగా ఉన్న చెట్టు, ఫలాలు ఫలించే చెట్టు, చక్కని ఫలాలు ఫలించే చెట్టు, మంచి ఫలాలు ఫలించే చెట్టు. నాలుగోది సౌందర్యము కలిగిన చెట్టు. అబ్బా ఎంత అద్భుతం, ఏ సౌందర్యం ఇది. సామెత 31 వచ్చాను, సామెత 31:30 కీర్తన గ్రంథం 45:10, కుమారి కుమారి వచ్చిందమ్మా రాలేదు, కుమారి ఆలకించు, ఎక్కడ ఆలకిస్తుంది లేకుండా, ఏ కుమారి, సీయోను కుమారి, బబులోను కుమారి కాదు, ఎరుసలేము కుమారి కాదు. నాన్నగారు బలి చెప్పారు ఆ రోజు, సీయోను కుమారి, ఏ కుమారి, సీయోను కుమారి అంటే ఎవరు, సీయోను కుమారి అంటే నువ్వు నేనే. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ కూడా సీయోను కుమారులు. రైట్, కుమారి ఆలకించుము, ఆలకించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని ఏటమ్మా మరువము, నీ రాజు నీ ప్రభు నీ సౌందర్యం. ఇదే సాహిత్య 31 సౌందర్యము వ్యర్థము అన్నాడు, సౌందర్యము వ్యర్థం, సౌందర్యం అందం మోసుకోరు సౌందర్యం. ఏ అక్కడ చాలా మంది కూడా అందం మోసుకుంటే అందం కొట్టకూడదన, మరి దేవుడు అంత సౌందర్యవంతుడు. ఆయన అంటాడు ధవరవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో నా ప్రియుడు గుర్తించదగిన వాడు, అంత అందగాడు నా మన ప్రభు తీసుకొచ్చి. మరి అంతకన్నా మోసం అంటే ఇప్పుడు కాలు తీసుకోవాలా, కాదు బాబు అది మీరు ఆలోచన చేయగలరు. అందం మోసుకరము సౌందర్యం వ్యర్థం అంటే నీ రాజు నీ ప్రభు నీ సౌందర్యమును, ఆయన భౌతికమైన సౌందర్యాన్ని కోరేవాడు కాదు. ఎందుకో తెలుసా, నీ సౌందర్యం కోల్పోయావు. ఎక్కడ కోల్పోయావు తెలుసా, రండి ఏజ్గల్ గ్రంథం 16 వచ్చాడు, ఏజ్గల్ గ్రంథం 16:14 అక్కడ కాదు బిడ్డ, 14:14 నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణముగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు. ఒక వ్యక్తి సౌందర్యవంతుడిగా మార్చబడాలంటే దాని అర్థం ఏంటి తెలుసా, దేవుడు అనుగ్రహించే ప్రభావము మహిమ ఘనతలోకి రావాలి. నువ్వు సౌందర్యవంతుడు ఎప్పుడైనా తెలుసా, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ప్రభావం బట్టి నువ్వు సౌందర్యం. ఎంత అద్భుతం అనమాట అండి. ఇప్పుడు ఈ సౌందర్యమును ఆధారం చేసుకుని నీ సౌందర్యమును ప్రశంసిస్తున్నారట ఎవరు, రాజులు అధికారులు అన్యజనులు అందరూ ప్రశంసిస్తున్నప్పుడు ఈ సౌందర్యమును ఏమన్నాడు తెలుసా, మళ్ళీ వినండి, నీ రాజు నీ ప్రభు నీ సౌందర్యమును కోరినవాడు. నేనంటాను ఏ సౌందర్యంతో అయితే దేవుడు ప్రభావంతో నిర్మించాడో, రేపు యేసుక్రీస్తు ప్రభు గారు రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు, పిల్లలు పెళ్లి చేసుకోవడానికి రాబోతున్నాడు. ఈ సౌందర్యం ఎలా ఉంది, అందం ఉందా నా భార్య, నేను పెళ్లి చేసుకోవాల్సిన నాన్నక భార్య సౌందర్యం ఉందా. సౌందర్యం అంటే అర్థం తెలుసా, మొదటి పేతు రాసిన పత్రిక, మొదటి పేతు రాసిన పత్రిక 3:4 త్వరగా, సాధువైన మృదువైన గుణము అను అక్షయ అలంకారము హృదయపు అంతరంగ స్వభావము అలంకారముగా ఉండవాలి. నేను ఇక్కడ చెప్తాను వినండి, సౌందర్యానికి అందంకి ఏంటంటే గుర్తుంచుకోనండి, సౌందర్యము అంటే అలంకరించబడిన తర్వాత వచ్చింది, అనుగ్రహించబడిన తర్వాత వచ్చింది. అందం అనేది స్వాభావికంగా వచ్చింది. నీకు దేవుడు కోరేది అందం కాదు, ఏంటి, ఈ సౌందర్యం అక్షయ అలంకారముగు గుణమును. అంటే అర్థం ఏంటి, ఏ గుణం ఇది, సాధువైన మృదువైన, ఈ రెండు ఉండాలి బిడ్డ. మొదటిది మృదుత్వము ఉందా, అలా లేకపోతే నువ్వు సౌందర్యవతులతో నీ మొహం ఎప్పుడు చూద్దాం మనం గడ్డు ముఖంగా కనబడుతుంది. ఆ మొగ్గు చూడగానే నేను ప్రధానం చేసుకున్నటువంటి బిడ్డనా, దీని మొహం ఎలా ఉంది,
అప్పుడు కళ్ళు ఎంతగా ఈ కళ్ళు ఎంత చక్కగా రూపించాను, ముక్కు ఎంత చక్కగా రూపించాను, నోరు ఎంత చక్కగా రూపించాను, చెవులు సౌందర్యం అంటే అర్థమేంటి? నా ప్రభావం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకప్పుడు నువ్వు చూసే చూపు మారుతుంది, ఒకప్పుడు నువ్వు మాట్లాడే మాట మారిపోతుంది, ఒకప్పుడు నువ్వు ఆలోచన నీ నువ్వు వినే మాటలు మారిపోతాయి. మీకు అర్థమవుతుంది లేదా? నీ కళ్ళు, నీ నోరు, నీ చెవులు మొత్తం అన్ని మారిపోతాయి. అది సౌందర్యం. ఇది మృదువైన సాధువైన ఇవన్నీ కూడా మీరు చెప్పడానికి లేదు కానీ కూడా ఇటువంటి సౌందర్యం మన ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. నిజంగా అటువంటి ఒలివ మొక్కకు ఉన్నటువంటి సౌందర్యం నీకు నాకు ఉంటే అప్పుడు నువ్వు మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటావు. ఎన్నోది అయిపోయింది టైం అమ్మా. సరే నాలుగు దిన ఎప్పుడు ముగించాను? అయితే ఒకటి మూడు లాస్ట్ ఫైనల్ చూసి ముగిస్తాం. రండి అది చూసి మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది న్యాయాధిపతులు 9:9 ఇది చెప్పి ముగిస్తాం. న్యాయాధిపతులు 9:9 న్యాయాధిపతులు కానీ జడ్జెస్ 9:9 నన్ను ఏలమని ఒలివ చెట్టు అడగగా ఒలివ చెట్టు దేవుని మానవులను మమ్మల్ని ఏలమని ఒలివ చెట్టును అడగక ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలనను నరులు సన్మానించుదురు ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదన. అబ్బా ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట చూసారా? చెట్లన్నీ మీటింగ్ వేసుకుందట, చెట్లన్నీ కూడా మీటింగ్ వేసుకున్నా. ఏ చెట్టు? తుమ్మ చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, దానిమ్మ చెట్టు, అంజురు చెట్లు, అన్ని చెట్లు ఏం చేస్తున్నా మీటింగ్. అప్పుడు ఒక చెట్టు చెడిగిందట. చెట్టా చెట్టా? ఏ చెట్టు? ఒలివ చెట్టు చెడిగిందట. చెట్టా నువ్వు మా మీద రాజుగా ఉంటావా అని అంటే అప్పుడు ఒలివ చెట్టు అన్నదట ఏమని? దేవులను మానవులను దేని వలన నరులను సన్మానించుదరో ఆ నా తైలము ఈగ అంటే ఒలివ చెట్టు నుంచి ఏమొచ్చుందట? ఏ తైలం అది? ఏ తైలం? ఒలివ చెట్టు నుంచి వచ్చే తైలం ఏంటి? ఒలివ నూనె. అదే ఒలివ నూనె. ప్రపంచంలో 4 రకాలైన నూనె ఉన్నాయి తెలుసా? ఒలివలోనే 4 రకాలున్నాయి. అందులోని ఎక్స్ట్రా వర్జిన్ ఒలివ్ ఆయిల్ అంటారు, రెండోది ప్యూర్ ఆలివ్ ఆయిల్ అంటారు, మూడోది రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ అంటారు, లాస్ట్ అది పామెస్ ఆయిల్ అంటారు. ఈ 4 ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో అత్యమైనటువంటి ఒలివ నూనె ఎక్కడ ఉంది అంటే తెలుసా? ఎక్కడ ఉంటుంది? ఇజ్రాయెల్ దేశంలో ఉండదు. ఆ ఒలివ చెట్టు నీవైతే ఎంత బాగుంది, నువ్వు ఒలివ చెట్టు అయితే నీ నుంచి ఏ రావాలా? ఈ తైలం ఎక్కడ ఉపయోగించబడింది తెలుసా? దేవుని యొక్క మందిరములో ప్రత్యక్ష గుడారములో దీప స్తంభము మీద వెలుగు వెలిగించడానికి ఉపయోగిస్తారు. ఇంకొక తైలం వాడరు అక్కడ. ఉన్నాయా బోల్డ్ తైలాలు? ఉన్నాయా? కానీ దేవుడు ఆ తైలాన్ని ఎందుకు ఉపయోగించాడో తెలుసా? అది నువ్వే. నీ నుంచి ఏ రావాలి తెలుసా? తైలం రావాలి. తైలం దేని జ్ఞాపకం అంటే రెండు చేస్తారు. మొదటిది అభిషేకము, రెండవది సాక్ష్యము. సాక్ష్యం అంటే అర్థం ఏంటంటే వెలుగు అని అర్థం. ఆ ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం మీద కానీ ఇంకొక ట్యూబ్లైట్ కానీ టార్చ్ లైట్ కానీ ఏమి ఉండదు. ఒక దీపవృక్షము వెలిగితేనే ఆ ప్రత్యక్ష గుడారం అంతా కనబడుతుంది. ఇప్పుడు నేను అంటాను, ఒకవేళ నీవు దేవుని మందిరంలో నాటబడిన పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉండాలంటే రెండు నీ మీద తీర్చుండాలి. మొదట దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోవద్దు. సహోదరుడు అసహోదర ఈ మాట చెప్పిన కొద్దిగా ఎంత భారం అంటే ప్రభా ఒక్కొక్కసారి నీ అభిషేకాన్ని కోల్పోయే వాడి ఉన్నాము. అభిషేకము కోల్పోవద్దు. అభిషేకం వచ్చిందని కాదు, సౌల అభిషేకాన్ని కోల్పోయాడు. ఆ అభిషేకం ఎవరికి వచ్చింది తెలుసా? దావీదుకి. తైలపు కొమ్మను తీసుకెళ్ళాడు. నేను కోరుకున్న వాడికనే ఆ అభిషేకం దాని విషయం. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది బిడ్డ, నే తైలము నేను ఈయక మానుకుందనంటే అర్థమేట తెలుసా? ఆ తైలం ఏం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? నీ పనిని జ్ఞాపకం చేస్తుంది. నీ పనిని జ్ఞాపకం చేస్తుంది. దేవుడు నీ మీద ఇచ్చిన పనిని జ్ఞాపకం చేస్తుంది.
నేను చేయక ఇవ్వక మాని ఇటు అటు. సహోదరుడు సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన బలం, నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన జ్ఞానం, నీకు ఇచ్చిన స్వరం, నీకు ఇచ్చినటువంటి ఉపదేశం నువ్వేం చేస్తున్నావు? భూమిలో బతపెడుతున్నావా? ఉపయోగిస్తున్నావా? ప్రభు కొరకు ఉపయోగపడుతుందా? దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో అది ప్రభు కొరకు పైన ఒక్క ఉలివ చెట్టు అంటుంది. నా తల్లి నేను ఇవ్వకుండా మీ మీద అధికారం చెలిమించడానికి నేను ఉన్నాననుకుంటున్నారా? నేను దేవుణ్ణి మానవుని సన్మానించడం దేవుడు నాకు ఉపయోగించాడు, నా పని నేను చేస్తాను. దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి ఒకే ఒక గురుతరమైన బాధ్యత తెలుసా? మందిరంలో నీకు ఏ పని ఇచ్చాడో ఆ పని చేయగలుగుతున్నావా? సువార్త పనిచ్చాడా? పాటలు పనిచ్చాడా? కీబోర్డ్ పనిచ్చాడా? తబలా పనిచ్చాడా? చాపలైతే పనిచ్చాడా? సహోదరుడా, మొట్టమొదటి గుర్తుంచుకో, నీ పనిని నీవు విస్మరించి వెళ్ళిపోతే నువ్వు ఎప్పటికీ మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె. నేను ఒక మాట చెప్పరా, ఇలా చెప్తే మీరు ఏమనుకుంటారేమో, దేవుని ఇంట్లో పనిచేయాలంటే అర్హత ఉండాలట. యాక్చువల్గా ఏం అర్హత చూసి మనకి ఇచ్చాడు అర్హత? నేనంటాను ఒకవేళ ప్రభా నేను చేయి ప్రభా, నేను ఒక్కలే ఉన్నాను ప్రభా నేను చేయడం అని నువ్వు అనుకుంటే దేవుడి దగ్గర అడిగి ప్రార్థించే ప్రభా నేను ఒక్కడి నుంచి నాకు సహకారం కావాలంటే దేవుడు ఇస్తాడు. అంతేగాని నెపములు చెప్పకుండా దేవుని పని చేయడానికి ఆలోచిస్తే దేవుడు మోషే లాంటి వాడిని కానీ పట్టుకుంటే ఉండదా? నీ నోటి మంది కలిగిన వాడు నాకు అవసరం లేదంటే నీ అన్న అగ్రహం నాడు మాట్లాడు. నేను అంటాను చెప్పనా, నాకు దేవుడు ఆ ప్రత్యక్షత చదువుతున్నప్పుడు బైబిల్లో మాట అనిపించింది. నోటి మాంద్యం కలిగిన వాడు ఎందుకన్నాడు తెలుసా మీకు? నిజంగా నువ్వు మోషేగా మాట్లాడడం చెప్పాలి, కానీ 40 సంవత్సరాల క్రితము ఐగుప్తు దేశం యొక్క సకల పాండిత్యం అంటారు ఏమండి, సకల విద్య ప్రావీణుడైన వాడు నోరు కూడా సరిగ్గా మాట్లాడి నెత్తివాడిగా అయిపోతే అగురోడ్ని దేవుడు ఇచ్చాడు. వాడికి ఉన్నాడా లేదా? తెలుగులో మోషే చెప్తే అగురోడ్ కూడా ఇంగ్లీష్లో చెప్తాడా? తెలుగే చెప్తాడు, కానీ సరిగా నా పేరు జాషువా దాస్ అన్న నా అంటే ఈ మాట ఎవరికి అర్థం అవ్వాలా? ఎవరికి అర్థం అయితే ఈ ఎవరోను ఎవరోకి చెప్పాలి. దేవుని ప్రణాళిక నేను ఎదన్నప్పుడు నేను నియమించుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను. దేవుని మధ్యలో నీకు ఇచ్చిన చిన్న పరిచర్యనా ప్రభా, నేను నమ్మకంగా చేస్తాను ప్రభా, నేను ఎప్పుడు విడిచిపెట్టాను ప్రభా, నేను పచ్చని ఒరే చెట్టు దేవుని మధ్య ఉండాలనుకుంటున్నాను ప్రభు, దేవుని చేత ఆశీర్వించబడాలనుకుంటున్నాను అని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటే ఆ పని నుంచి దయచేసి వెళ్ళాలి. అందుకని ఎలా మరువగలనైనా నీ ప్రేమను ఎలా విడిచిపెట్టగలను నీ సేవ. ఒక సహోదరుడు రాసినప్పుడు అనిపించింది నిజమే కదా, ఆయన ప్రేమను మర్చిపోకపోతే ఆయన సేవను ఇప్పుడు కూడా విస్మరించు. ఆ ప్రేమను మర్చిపోయావంటే ఒకప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండేదో దేవుని మందిరంలో ఒక చక్కటి ఒలివ చెట్టులాగి నుంచే ఈరోజు దేవుని యొక్క విషయంలో నుంచి వేరైపోయావు. ఈరోజు ఆ ఒకప్పుడు పచ్చదనం లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి చక్కటి ఫలితాలు లేవు, ఒకప్పుడు ఈ సౌందర్యం అంతా నాడి మసైపోయింది. ఇప్పుడు ఏమైనావో తెలుసా? దేవుడిచ్చిన పరిచర్య, దేవుడిచ్చిన మందిరం, దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన బలం అంతా కూడా నిర్వయోగం దుర్వినియోగపరచుకుంటే దేవుడిని చూసి బాధపడుతుంది. కానీ ఒక్క మాట విడిచిపెట్టద్దు. ఒక్క మాట అంటున్నాడు భక్తుడు, నేనైతే దేవుడి మందిరంలో పచ్చని ఒలివ చెట్టు. ఈరోజు మనం అందరం కూడా ఆ పచ్చని ఒలివ చెట్టు వారి దేవుడి మందిరంలో ఉండుతుంది కాక. దేవుడి పరిశుద్ధ వాక్యం దేవించి ఆశీర్వదించుందాక. ఆమేన్. ప్రార్థన చేయండి.